మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నాక్ పీర్ టీం సందర్శించింది. టీం మెంబర్లు అయిన వైస్ ఛాన్సలర్ వర్మ, ప్రొఫెసర్లు మాధవేంద్ర, అరుణ్ జింగారే కళాశాలలో టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, ల్యాబ్లు, క్లాస్ రూమ్లు, లైబ్రరీ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్కి కల్పిస్తున్న వసతులు పరిశీలించారు. లెక్చరర్లతో, నాక్ టీచింగ్ స్టాఫ్తో, పూర్వ విద్యార్థులతో మాట్లాడారు. తదనుగుణంగా కళాశాలకు నాక్ గ్రేడింగ్ కేటాయిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం తెలిపారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనేది ప్రతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కు ఇది కంపల్సరీగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉంటుంది. ఇది మన కాలేజీకి ఇది థర్డ్ సైకిల్ అంటాం. లాస్ట్ టైం సెకండ్ సైకిల్ అనేది 2013లో వెళ్ళింది కాలేజ్. 5 ఇయర్స్ అంటే 2018లో మళ్ళీ మనం ఈ కాలేజ్ వెళ్లాల్సి ఉండే. 2018లోనే ప్రయత్నాలు మొదలు పెట్టాము. దీనికి ఒక కాలేజ్ సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని కూడా దాదాపు 100 పేజెస్ లో మనం అడిగినటువంటి నాక్ ఆఫీస్ అడిగేటువంటి క్వశ్చన్స్ కు మనం సమాధానాలు అన్ని కూడా ప్రూఫ్స్ తో సహా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 2019 ఎండింగ్ లో మేమంతా రెడీ చేసి నాక్ ఆఫీస్ పంపడం జరిగింది. అతను నాక్ టీమ్ విజిట్ కూడా దాదాపుగా తయారయ్యే సమయంలోనే కోవిడ్ రావడం వల్ల ఇదంతా పోస్ట్పోన్ కావడం జరిగింది. అయితే ఇక్కడ 4 టైమ్స్ కూడా ఈ నాక్ విజిట్ అనేది మాకు నోటీసెస్ వచ్చాయి. వస్తున్నారు, జూన్ లో, తర్వాత ఆగస్ట్ లో, నవంబర్ అన్నారు. చివరగా 5th టైమ్ విజిట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఈ నాక్ ప్రక్రియలో భాగంగా నిన్న 3 చాలా అనుభవజ్ఞులైనటువంటి ఈ నాక్ ప్రక్రియలో రావడం